హాయ్, వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాం. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ తీసుకున్నాము. ఎందుకు అంటే చాలా వర్క్ చేస్తున్నామండి, కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. కానీ నేను మీకు ఈరోజు స్పెషల్గా బ్లౌజెస్ విత్ టాజిల్స్, ఎలా టాజిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాజిల్స్, వాటి రేట్స్ అండ్ మగ్గం వర్క్స్లో వాటి రేట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈరోజు పర్టికులర్గా టైం తీసుకొని నేను మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చాలామంది కటింగ్ వీడియోస్, మిషన్ ఎంబ్రాయిడరీ గురించి కూడా అడుగుతున్నారు. షోర్ అండి, నేను చేస్తాను. నాకు ఒక్క 10-15 డేస్లో నేను అది కూడా క్లియర్గా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి, అంటే డిసెంబర్లో మ్యారేజ్ సీజన్ కాబట్టి, కాకపోతే మన ముందు నుంచి వర్క్ హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాం. నేను షోర్ అది కూడా నేను చేపిస్తాను. అండ్ నేను ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి బ్లాక్ బుట్టి శారీ అండి, బ్లాక్ సిల్వర్ కాంబినేషన్. యాక్చువల్లీ శారీ వచ్చేసి ఓల్డ్ శారీయే, బట్ కొంచెం బ్లౌజ్ వెరైటీగా వేసుకున్నాను నేను. అండ్ దీనికంతా శారీకి నేను ఇలా టాజిల్స్ వేసుకున్నాను అండి, మీకు యాష్ బ్లాక్ లాగా వచ్చాయి. ఇప్పుడు మెయిన్ నేను ఇది చూపించడానికి కారణం ఏంటంటే, నేను ఈరోజు నా వెనకాల ఆ బ్లౌజెస్కి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ ఆఫ్ టాజిల్స్ స్టిచ్ చేసుకున్నాను. సో అదే ఈరోజు వీడియో స్పెషల్. సో నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చాలా వెరైటీ ఆఫ్ డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇవన్నీ వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు వాసంతి క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను అంతా ఇది బ్లాక్ నెట్ మీద వేసుకున్నాను మొత్తం. ఇది కూడా మిడిల్ నెట్ వన్ సైడ్. అండ్ బ్యాక్ వచ్చేసి కూడా ఒకసారి చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ కూడా మొత్తం నెట్ మీద లైన్స్ యూజ్ చేసుకున్నాను. బ్యాగ్ కూడా మొత్తం నెట్ మీద, పైన అంతా నెట్ మీద కడ్దాన బీడ్స్, మొత్తం కట్ బీడ్స్ యూజ్ చేశాను. లైన్స్ అదంతా జరీ కాదు, సో కట్ బీడ్స్ కాబట్టి మీకు ఇంత లుక్ వచ్చింది బ్లాక్ సిల్వర్. సో ఇలా నెట్ మీద ఏ వెరైటీ ఆఫ్ శారీస్కి బ్లౌజెస్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు, మనం స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ సిల్వర్ నేను వేసుకున్న జ్యువెలరీ కూడా మొత్తం సిల్వర్, బ్లాక్, అంతా బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈరోజు నేను శారీ డిజైన్ చేసుకున్నాను. ఎలా ఉంది? సో మీకు ఇలా డిఫరెంట్గా కొంచెం కొత్తగా వెరైటీగా కావాలి అనుకుంటే మా వాసంతి క్రియేషన్స్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టా కూడా అండి, vasanti.creations మీరు ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మా డిజైన్స్ని షేర్ చేసుకోండి. హ్యావ్ ఎ లుక్. సో రెడ్ అండ్ గ్రీన్ పటోలా శారీ అండి ఇది. ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టాను, బట్ నేను ఇంకా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ శారీ గురించి. సో ఈరోజు నేను శారీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా రెడ్ అండ్ గ్రీన్ పటోలా శారీకి నేను ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. టాజిల్స్ అండి, నేను ఇక్కడ 2 కలర్స్ ఆఫ్ టాజిల్స్ యూజ్ చేసి మొత్తం ఇలా బీడ్స్ పెట్టాను. ఒక్కొక్క దానికి ఒక కలర్లో బీడ్స్ అండ్ ఒక దానికి ఇలా లేకుండా. ఈ శారీ కాస్ట్ వచ్చేసండి 7,575 అలా పడుతుంది. మొత్తం శారీ అంతా పటోలా డిజైన్ వచ్చేసింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఏదైతే మనకి పళ్ళులో వచ్చిందో నాకు అదే డిజైన్ వచ్చింది అన్నమాట బ్లౌజ్ కూడా. సో దానికి నేను ఓన్లీ హ్యాండ్కి మళ్ళీ రెడ్ కలర్ యాడ్ చేసి వర్క్ చేశాను. మీకు ఇక్కడ వర్క్లో కూడా జర్దోజీ క్లిప్ కుందన్స్ అండ్ గ్రీన్ బీడ్స్, వైట్ పర్ల్స్ గ్రీన్ బీడ్స్ కూడా యూజ్ చేశాము, కట్ బీడ్స్ కూడా యూజ్ చేశాం. సో వర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మీకు వచ్చేసి బ్యాక్ ఓపెన్, నేను చెప్పాను కదండి నేను ఎప్పుడు కూడా బ్యాక్ ఓపెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానని. సో మీకు నెక్ కూడా డిఫరెంట్గా వచ్చింది, బ్యాక్ నెక్ ఇలా వచ్చింది బ్యాక్ నెక్. సో చాలామంది నా బ్లౌజ్ నెక్స్ అడుగుతారు, నా బ్లౌజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మోడల్ ఎలా ఉందని. సో మీకు ఈజీగా ఉంటుందని నేను షేర్ చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ ఇలా డీప్గా పెట్టుకున్నాను. సో ప్రిన్సెస్ కట్ ప్యాచ్ అండి, ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ పటోలా శారీ. సో ఈ శారీకి, ఏ శారీకి ఎలా బాగుంటుంది డిజైన్ చేసుకుంటే, అండ్ శారీ హ్యాంగింగ్స్ నుంచి టాజిల్స్ నుంచి నేను ప్రతిదీ డిజైన్ చేస్తాను. సో క్లియర్గా ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నిజంగా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను ప్రతిదీ కూడా. అండ్ ఇంకొకటి అండి, ఈ శారీ వచ్చేసి గద్వాల్ అండి, గద్వాల్ పట్టు నా ఓన్ కలెక్షన్. నేను ఇంకా ఈ శారీ వేసుకోలేదు, వెయిటింగ్.
ఈ సారీ ఎప్పుడు ఎప్పుడు కట్టుకుందామని వెయిటింగ్ అండి యాక్చువల్లీ. సో నేను దీనికి పళ్ళు ఇలా డిజైన్ చేసుకున్నాను. మొత్తం ఇక్కడ రింగ్తో మనకి వర్క్ వచ్చేస్తుంది, థ్రెడ్ వర్క్ అంత ఇది అల్లిందేనండి మొత్తం థ్రెడ్తో. సో నేను మీకు ఒకరోజు ఈ టాజిల్స్ ఎలా స్టిచ్ చేస్తామో కూడా నేను ఇవన్నీ మీకు ఒకసారి క్లియర్గా చేస్తాను అండి వీడియో. కొంచెం సీజన్ తగ్గాక నేను చేస్తాను. ఇది వచ్చేసి కనకాంబరంకి గ్రీన్ బార్డర్. ఈ శారీ వచ్చేసి 11,000 అండి గద్వాల్ పట్టు. దీనికి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ ఇలా డిజైన్ చేసుకున్నాం. అంటే నేను బార్డర్ ఇచ్చాను, ఇక్కడ డిజైన్ వచ్చింది, బార్డర్ మధ్యలో వచ్చింది అండ్ ఈ డిజైన్ వచ్చేసింది మీకు ఇక్కడ. మొత్తం ఇట్లా వైట్ పర్ల్స్ కట్ బీడ్స్ ముడి వర్క్ అన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో. అండ్ చిప్స్ కూడా యూజ్ చేశాను నేను. కొంచెం డిఫరెంట్గా నేను బ్యాక్ నెక్ ఇచ్చాను. ఇది బ్యాక్ నెక్ అండి, క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇది బ్యాక్ నెక్ బ్యాక్ షేప్. అండ్ బ్యాక్ కూడా ఇక్కడ లైన్స్ ఇచ్చాను, ఇక్కడ ఇటు ఫోర్ లైన్స్ ఇచ్చాను మీకు. ఇక్కడ కింద ఈ షేప్ వస్తుంది, కర్వ్. ఇక్కడ డోరీ వస్తుందండి, బటన్ రాదు, డోరీ వస్తుంది మగ్గం వర్క్ కాబట్టి. అండ్ ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లాగానే ఫ్రంట్ మటుకు డీప్ ఉంటుంది. ఫ్రంట్ నేను చాలా బ్రాడ్ అండ్ డీప్ యూజ్ చేస్తాను, ఫ్రంట్ ఇలా ఉంటుంది. అండ్ చాలామంది మళ్ళీ డౌట్స్ వస్తాయండి వర్క్ ప్రైస్ కోసం, నేను అదే చెప్తున్నాను. ఇలా ఇంత హెవీగా అండ్ నీట్గా వర్క్ చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా బీడ్స్ హ్యాంగింగ్స్ టాజిల్స్ అంటే ఓన్లీ వర్క్కి అయితే ఇంత హెవీగా అయితే అబోవ్ 5, 6, 7, 8 ఆ రేంజెస్లో చార్జ్ చేస్తాము. అంటే క్వాలిటీ అంటే మనం చాలామంది చూస్తున్నాము 1500K మగ్గం వర్క్స్, 2000K మగ్గం వర్క్స్ అని. ఓకే అండి, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. 1500-2000కి స్టిచ్ చేసే బ్లౌజెస్ కాదు ఇవి, బట్ అలా కూడా చేసుకోవచ్చు. ఏంటి అంటే ఓన్లీ పూసానే కుడతాము, ఓన్లీ పూస ఒట్టి గోల్డ్ పూస కుడితే సరిపోతుంది, అంటే ఇంకా ఏం లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ వర్క్ చూస్తున్నారు కదా అంత యూనిక్గా ఉన్నాయి. సో మీకేమన్నా ఫంక్షన్స్కి కానీ వాటికి యూజ్ అవుతాయని నేను ఇది షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొకసారి ఇది వచ్చేసి బ్లాక్ మహానటి టైప్ శారీ అండి పట్టు. గద్వాల్లోనే మనకి ఇలా చెక్స్ వచ్చేసింది నాకు శారీ అంతా. అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇలా ఇక్కడ. సో ఇది కూడా నా శారీ అండి, నా ఓన్ కలెక్షన్. అండ్ మీకు ఆల్మోస్ట్ నేను ప్రతి శారీ చెప్తాను, నేను శారీకి ఇలా చిన్న పీస్ యాడ్ చేసుకుంటాను ఫ్రంట్ సైడ్. సో ప్రతి శారీ చూస్తే ప్రతి శారీకి నాకు ఫ్రంట్ కంపల్సరీ పీస్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు శారీ సరిపోదు. అండ్ హైట్ ఒక్కొక్క శారీ అండ్ లెంత్ ఫ్రిల్స్ కూడా. సో దీనికి నేను టాజిల్స్ ఇలా చేయించుకున్నాను మీకు. ఇక్కడ థ్రెడ్లోనే నేను బ్లాక్ రెడ్ వేసేసుకున్నా. అండ్ ఇక్కడ మొత్తం చాలా బీడ్స్ పెట్టాను, సింబల్ ఆఫ్ బీడ్స్ అండ్ వైట్ పర్ల్స్ శారీకి అంతా ఇలా బ్లాక్ బ్లాక్ అండ్ బ్లాక్ అంటే చాలా ఇష్టం బ్లాక్ కాంబినేషన్లో. సో నేను దానికి హైనెక్ బ్లౌజ్ ప్రిఫర్ చేశాను. హైనెక్ ఒకసారి తను క్లియర్గా వీడియో చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఇక్కడ షోల్డర్ దగ్గర ఇటు, ఈ షోల్డర్ దగ్గర ఇటు అండ్ మొత్తం లైన్స్ లైన్స్ ఇచ్చాము. ఇదంతా మగ్గం వర్కే, ఇవంతా బీడ్స్, ఇదంతా జర్దోజీ. అండ్ మీకు ఫ్రంట్ నెక్ చాలా డీప్ ఇచ్చేసాను. ఫ్రంట్ మీకు ఎల్ షేప్ వస్తుంది ఒకసారి చూస్తే క్లియర్గా. మీకు ఈ షోల్డర్ దగ్గర అంతా వర్క్ వచ్చేసింది, మొత్తం గ్యాప్ లేకుండా వచ్చింది మీకు షోల్డర్ దగ్గర అంతా జర్దోజీ వర్క్ అండి. నేను ఎక్కడ కూడా మీరు ఇక్కడ చూస్తే నా వర్క్స్ బీడ్స్ అనేది యూజ్ చేయలే. ఓకే ఎవరి ఇష్టం వాళ్ళండి, బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ బ్రైడల్ వేర్ కానీ కొంచెం పార్టీ వేర్ కావాలి అంటే మనం జర్దోజీ యూజ్ చేయాల్సిందే. అండ్ చాలామంది ఏంటంటే జర్దోజీ వద్దు అండి శారీస్కి పట్టేస్తున్నాయి అని అంటారు, అది బ్లౌజెస్ ప్రాబ్లం అస్సలు కాదండి. అండ్ మేము స్టిచ్ చేసేది యాక్చువల్లీ ఇప్పుడు నేను వేసుకుంది కూడా నా 1.5-2 ఇయర్స్ మోస్ట్లీ 1.5 అవుతుంది, ఇది కూడా అంతే. ఏంటి అంటే అది శారీ ప్రాబ్లం అండి. మీరు శారీ కొనేటప్పుడు నేను జస్ట్ ఒక హింట్ చెప్తున్నాను, బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది శారీ. ఇలా ఉన్న వాటికి ఏంటంటే మనం శారీ రఫ్ అవ్వదు. కానీ చాలామంది లోపల ఇన్సైడ్ ఏంటంటే ఇలా పోగులు పోగులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా లోపల నీట్గా ఉంది, పోగులు లేవు కాబట్టి నాకు బ్లౌజ్ ఏం పట్టదు. సో ఇది కూడా చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో. యాక్చువల్లీ ఇది నేను యూజ్ చేసింది బ్లౌజ్,
మీకు ఒక్క స్ప్రింగ్ కూడా ఎక్కడ ఊడలేదు హ్యాండ్ వచ్చేసి నేను ఇలా ఇలా వేసుకున్నాను మీకు మొత్తం ఇట్లా లైన్స్ అండ్ టూ బోర్డర్స్ ఎందుకంటే అది శారీ ప్రాబ్లం అండి బ్లౌజ్ ప్రాబ్లం అస్సలు కాదు మగ్గం వర్క్ అయితే అస్సలు కాదు ఓన్లీ అది బ్లౌజ్ ప్రాబ్లం శారీ మనం కొనేటప్పుడే ఒక్కసారి మరీ లోపల ఇన్సైడ్లో ఆ పీసెస్ అలా లేకుండా చూసుకోండి మీకు అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు మగ్గం వర్క్ అంటేనే జర్దోజీ కానీ బీడ్స్ కానీ కొంచెం లుక్ అనేది వస్తుందండి సో ఈ శారీ వచ్చేసి 8 to 10,000 అనుకుంటా నాకు ఐడియా లేదు బట్ మీకు ఈ శారీ అండ్ కలర్ కాంబినేషన్స్ అండ్ వర్క్స్ అండ్ విత్ డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో చాలామంది సజెషన్ కూడా అడుగుతున్నారు ఏ శారీకి ఏ వర్క్ ప్రిఫర్ చేస్తారు ఏ కలర్ బాగుంటుంది ఎలా యూజ్ చేయాలి అని సో ఇవ్వండి కొంచెం ఇవి నా ఓన్ బ్లౌజెస్ మీకు నా ఓన్ డిజైన్స్ ఏ కాంబినేషన్ ఎలా బాగుంటుంది ఎలా డిజైన్ చేసుకోవాలి మీకు కొంచెం యూజ్ అవుతుందని నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పలేకపోతున్నాను కాబట్టి సో ఇలా అయినా కొంచెం నా డిజైన్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తే ఈ 3 బ్లౌజెస్ కూడా ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వదు పర్ఫెక్ట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది సో చాలామంది అనుకుంటారు మీకేంటండి మీ చేతిలో పని కదా ఏంటైనా కాదండి చేతిలో పని అయినా మేము వర్క్ చేయాలి కదా సో ఏంటి అంటే ఒకదానికి ఇంకొక బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఒక శారీ మ్యాచ్ చేసుకోవచ్చు అలా అయినా మేము స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది నా ఓన్ కలెక్షన్ అండ్ నేను కస్టమర్కి డిజైన్ చేసిన హ్యాంగింగ్స్ కానీ ఇప్పుడు టాజిల్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ శారీస్ మీకు ఇప్పుడు రన్నింగ్ శారీస్ అండి పైతానీలో పైతాని పట్టు ఇవి వచ్చేసి మీకు శారీ అండ్ బ్లౌజ్ కూడా చాలా రన్నింగే వచ్చేస్తున్నాయండి పళ్ళు ఇలా వచ్చింది నేను వాటికి టాజిల్స్ ఒక్కసారి మీరు చూస్తే క్లియర్గా ఇలా వేశాను మీకు ఇక్కడ 3 మళ్ళీ ఇలా గ్యాప్ ఇచ్చి 3 మళ్ళీ ఇలా గ్యాప్ ఇచ్చి 3 మనకి వీళ్ళు పైతానీలో ఏంటి అంటే బ్లౌజెస్ కూడా ఆపోజిట్ బ్లౌజెస్ రాలేదు సేమ్ రన్నింగ్ బ్లౌజెస్ వచ్చేసాయండి ఇవన్నీ నేను రన్నింగ్ బ్లౌజ్లో మీకు ఒక్కసారి ఇక్కడ క్లియర్గా వీడియో చూస్తే మనకి ఏదైతే బార్డర్లో ఉందో లోటస్ డిజైన్ టైప్ నేను వన్ సైడ్ అంటే హ్యాండ్కి మనకి బార్డర్ వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి నేను అసలు హ్యాండ్ని ఏం డిస్టర్బ్ చేయలేదు ఓన్లీ బ్యాక్ ఏదైతే ఉందో అలా ఫ్లవర్ నేను యూజ్ చేశానండి సేమ్ మనం శారీలో ఉన్న క్రీపర్స్ డిజైనే నేను బ్లౌజ్లో యూజ్ చేశాను మీకు నెక్ కూడా కొంచెం డిఫరెంట్ షేప్ ఇచ్చాను నెక్ కూడా అండ్ ఇక్కడ చూస్తే కూడా వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మీకు మొత్తం బీడ్స్ కానీ లోపల మిర్రర్ ఇవ్వడం ఇదంతా జర్దోజీ కడ్డానా అన్ని కైండ్స్ ఆఫ్ డిజైన్ చేద్దాం అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చింది మీకు ఫ్రంట్ కూడా ఇలా బ్రాడ్గా వచ్చి నెక్ షేప్ వచ్చింది ఒకసారి చూడండి మీకు ఫ్రంట్ కూడా ఒక 2 క్రీపర్స్ వచ్చాయి సో ఇది ఓన్లీ వన్ సైడేనండి డిజైన్ మీకు క్లియర్గా చూపించడం మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నా ఇవన్నీ ఓన్ డిజైనింగ్సేనండి సో అంటే ఏ శారీకి ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది అని మనం ఒక్కసారి థింక్ చేసుకోవచ్చు సో నేను మెయిన్ వీడియో చూపించడానికి ఈరోజు నాకు అన్ని ఒకటే శారీస్ ఇవి నాకు బాగా టాజిల్స్ నచ్చి మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీస్తున్నా ఇది కూడా అండి ఇది పైతాని ఇది కూడా అంతే టాజిల్స్ కలర్ కాంబినేషన్స్ కానీ గ్రీన్ అండ్ రెడ్ సో నా దగ్గర సేమ్ వర్క్ కూడా సేమ్ అండి నాట్ ఫర్ సేల్ అండి ఇది జస్ట్ కస్టమర్ ఆర్డర్ ఇస్తేనే మేము స్టిచ్ చేస్తాము అబౌ 1 మంత్ అయితే ఈజీగా పడుతున్నాయి ఇప్పుడు ఇది కూడా ఒకటి అండ్ మీరు కలర్ కాంబినేషన్స్ అండ్ వర్క్స్ చూస్తారు కదా మీకు ఒక ఐడియా వస్తుంది మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎస్ ఈ శారీకి ఈ బ్లౌజ్ బాగుంటుంది ఈ కాంబినేషన్ బాగుంటుంది అని చూసుకోవచ్చు మీరు ఎస్ బాందిని జార్జెట్ బాందిని చాలా స్టిచ్ చేసేసాం జార్జెట్ బాందిని అంటే అసలు బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్ మోడల్ సో వీటికి బ్లౌజెస్ మనం వైట్ బ్లౌజెస్ అయినా చేసుకోవచ్చు లేకపోతే దీంట్లో రన్నింగ్ వచ్చినాయి మగ్గం వర్క్ అయినా చేసుకోవచ్చు సో దానికి కూడా నేను జార్జెట్ బాందిని కూడా నేను టాజిల్స్ యూజ్ చేసా ఒక్కసారి చూడండి చాలా సింపుల్గా అండ్ నీట్గా ఉంది మేము టాజిల్స్ కుట్టాక ఇక్కడ అంతా వైట్ బీడ్స్ కుట్టాము చాలా టైం టేకింగ్ అండి అండ్ అందరికీ ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే
ఇది కూడా గ్రీన్ అండ్ కనకాంబరం బాందిని బాగున్నాయి కదా శారీ కానీ అండ్ టాజిల్స్ కానీ వీటి యాక్చువల్లీ వీటి బ్లౌజెస్ నేను జస్ట్ పైపింగ్ పెట్టి కుట్టేశానండి కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ వీటికి మనం వైట్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను వైట్ బ్లౌజ్ అలాంటి మల్టీపర్పస్ బ్లౌజెస్ వైట్ ఒకటి కుట్టించుకుంటే రా సిల్క్ మీద ఇలాంటి ఏ శారీస్ కైనా వేసుకోవచ్చు మనం వైట్ అనేది సో దీని కొంచెం డిఫరెంట్ గా నేను మళ్ళీ హ్యాంగింగ్ చేశాను టాజిల్స్ దీని కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మీకు ఇక్కడ రింగ్ పెట్టి రింగ్ లో నుంచి ఒక థ్రెడ్ వచ్చింది ఒక కలర్ అండ్ పై నుంచి ఒక కలర్ వచ్చింది సో రేట్స్ అడిగితే మటుకు 200 నుంచి స్టార్టింగ్ అండ్ 250 300 కొంచెం హెవీ అయితే 800 900 అండ్ ఉలెన్ తో నేను ఆల్రెడీ ఒకటి ఇన్స్టాల్ పోస్ట్ చేశాను అదైతే 950 1000 రేంజ్ లో ఉంటాయి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అండి మీకు 400 లో అయినా 500 లో అయినా ఎంత ప్రైస్ లో కావాలి అనుకుంటే అంత చేసుకోవచ్చు సో ఏంటి అంటే యాక్చువల్లీ ఈ సారీస్ వచ్చేసి 10,000 12,000 14,000 ప్యూర్ బాందిని ప్యూర్ జార్జెట్స్ కాబట్టి మోస్ట్లీ కాస్ట్ ఎక్కువే ఉంటాయి సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైనా సరే అండి శారీ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా కాస్ట్లీ పట్టు శారీస్ మనం శారీకి ఇంత కాస్ట్ పెడుతున్నప్పుడు మనం చేసుకునే బ్లౌజ్ కానీ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఇది పళ్ళు ప్లెయిన్ వదిలేస్తే బాగాలే కొంచెం దీనికి ఇలా చిన్నగా ఇస్తే బాగుంది సో మనం 300 దగ్గర 400 దగ్గరే ఆలోచిస్తున్నాం అంటే శారీ కొనేస్తున్నాం కానీ ఈ 400 300 అనే దగ్గర ఆగిపోతున్నాం కదా కాబట్టి దీంట్లో ఎంత కష్టం ఉంటుంది నేను ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా ఒక వీడియో చేస్తాను దీంట్లో ఎంత కష్టం మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ హెమ్మింగ్ దగ్గర నుంచి చాలా కష్టం ఉంటుంది సో ప్లీజ్ ఎవరైనా సరే అంటే శారీ కొనుక్కునేటప్పుడు బ్లౌజ్ అది ఎవరి చాయిస్ వాళ్ళది ఓకే అంటే నేనేమంటున్నా అంటే శారీ ఇంత పెట్టి చేస్తున్నప్పుడు బ్లౌజ్ వచ్చేసరికి చాలా మంది ఆలోచిస్తారు అండ్ ఇంత కాస్ట్ అంత కాస్ట్ అమ్మో ఎక్కువ చెప్తున్నారు అది ఇదని ఇప్పుడు నాకే కామెంట్స్ వచ్చేస్తా ఉంటాయి చాలా ఎక్కువ చెప్తున్నారండి కాస్ట్ అని మేము చేసిన ప్రైస్కే నేను కాస్ట్ చెప్తున్నానండి నేను జెన్యున్గా చెప్తున్నాను నేను ఎక్స్ట్రా ప్రైస్ కూడా నేను అసలు చెప్పను సో ఏ శారీకి ఎంత బడ్జెట్లో చేసుకోవచ్చు అనుకుంటే సింపుల్ బడ్జెట్ పట్టు చీరలకు వెళ్ళేసరికి ఇంకా హై రేంజ్ పట్టు శారీకి చూసారు కదా ఆరెంజ్ అండ్ పింక్ యాక్చువల్లీ నేను రివర్స్ పెట్టినట్టున్నా ఎస్ రివర్స్ లో రివర్స్లోనే ఉంది సో ఇదండి ఈరోజు టాజిల్స్ అండ్ వర్క్స్ బ్లౌజెస్ నేను ఆల్రెడీ వెస్ట్రన్ వేర్ కూడా నేను చూపిస్తున్నా అండి చాలా కాకపోతే మగ్గం అనేది బాగా స్పెషల్గా డిజైన్స్ బాగుంటున్నాయి సో మీకు ఇంకా బాగుంటాయి అనేసి నేను వీడియో తీసిన ఇంకా ముందు ముందు చాలా 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 వీడియోస్ నా ఓన్ కలెక్షన్ చాలా డిజైన్ చేయించుకున్నాయి ఇలానే ఇంకా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాను ఆల్రెడీ చెప్పా కదండి డిసెంబర్ కోసం వెయిటింగ్ లీగల్లీ అండ్ నా అవుట్ఫిట్స్ నా జ్యువెలరీ నా మ్యాచింగ్ జ్యువెలరీ నా అవుట్ఫిట్స్ నేనేం వర్క్ చేసుకున్నాను ఇవన్నీ కంటిన్యూస్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను బట్ టిల్ వెయిట్ అప్ టు ఫ్యూచర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి నా వాసంతి క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ అలాట్ అండి థ్యాంక్స్ అండ్ మీ అందరు మెసేజెస్ మీ కామెంట్స్ చాలామంది చేస్తున్నారు సారీ అండి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను బట్ స్లోగా నేను రిప్లై ఇస్తాను అండ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ